చాలా సందర్భాల్లో మీడియా చర్చాట్లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండేది కేసీఆర్తో తనకు చాలా అనుబంధం ఉండేదని ఆయన స్కార్పియోలోనే చాలా సార్లు ఎయిర్పోర్ట్కి బండి పంపించాను దాంట్లో వచ్చాడు అంత అనుబంధం ఉన్న వ్యక్తి ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ నెలుకొని బయటకు వచ్చాడు మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మీరు రెండు వేల ఒకటి నుంచి మీ ట్రావెలింగ్ కొంతమంది నేను ఈ మధ్య కాలంలో మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళని చూస్తా ఉన్నా నేను చాలా విషయాలు ఎగ్జాగ్రేట్ చేసి మాట్లాడుతున్నారు అవునా చాలా విషయాలు ఎగ్జాగ్రేట్ చేసి చాలా విషయాలు లేని విషయాన్ని సృష్టించుకొని ఇవాళ బయటకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఒక రేవంత్ రెడ్డి గారి కోసం చెప్పటం లేదు నేను చాలా మందిని వాళ్ళ పేర్లు నేను ప్రస్తావన దేని కానీ ఎవరెవరైతే కేసీఆర్ గారితో మేము చాలా దగ్గర వాళ్ళము చాలా కాలం ప్రయాణం చేసిన వాళ్ళము నాకంటే ఎక్కువ సన్నిహితంగా ఎవరూ లేరు అని మాట్లాడినటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తూ ఉన్నాను ఎంత ఎగ్జాగ్రేషన్ కనిపిస్తూ ఉంది అని అంటే నేను దాదాపుగా సరే వారితో రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయినాక కూడా చాలా కాలమే దాదాపు గంటల తరబడి ఆయనతో కూర్చున్నటువంటి వాళ్ళం సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గంటల తరబడి కూర్చోవడానికి ఉండదు ఆయన పని ఆయనకు ఉంటుంది కాబట్టి అంతకుముందు రోజు దాదాపు పదిహేను గంటలు ఉన్నటువంటి వాడిని నేను కేసీఆర్ గారితో పొద్దుగాలు ఎప్పుడో ఏడున్నరకో ఎనిమిది గంటలకు వారి ఇంటికి వెళ్తే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంట్లోనే డిన్నర్ కూడా ఇంట్లో చేసి ఎప్పుడో పన్నెండుకో ఒకటి గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నటువంటి వాళ్ళం మేము కొంతమంది ఉన్నాం ఒక పదిహేను ఇరవై మంది ఇప్పటికీ అప్పుడు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళం పార్టీలో ఉన్నాం ఇంకా ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది ఇంత ఎగ్జా ఎగ్జాగ్రేషన్ తోటి ఏం సాధిస్తారు వాళ్ళు ఈ తప్పులు మాట్లాడడం ద్వారా కేసీఆర్ గారు ఏంది కేసీఆర్ గారు పడ్డ కష్టం ఏంది కేసీఆర్ గారు వ్యూహం ఏంది ఆయన రచనలు ఏంటివి ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళకు తెలుసు కానీ మొత్తం ఆయనకు ఆలోచనలు కూడా కల్పించింది వీళ్ళే అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయనకు అసలు రోజుకు తిండి లేకపోతే వీళ్ళ ఇంటి నుంచి అవి అన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూసినా నేను వాళ్ళని చూస్తుంటే నవ్వు ఉంది ఏం చేస్తాం వేదిక లేవు మాట్లాడాల్సిన సందర్భం కాదు ఏదో మీరు ప్రశ్నిచ్చింది కాబట్టి ఇప్పుడు నేను సమాధానం చెప్పే అవకాశం దొరికిందని చెప్తా ఉన్నాను కానీ ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు ఇప్పుడు మీడియాలో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న విషయాలు టెన్ పర్సెంట్ వాళ్ళ అనుభవం ఉంటే తొంభై పర్సెంట్ని యాడ్ చేసి ప్రపంచానికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం కొంతమంది మిత్రులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమాషని చేస్తుండో నాకైతే లేదు నేను నేను ప్రత్యక్ష సాక్షి ఈ మాట వింటున్న మీ మీ రేపొద్దున మీరు ఇది టెలికాస్ట్ అయితే వినే ఎవరైనా నిజమే ప్రభాకర్ పదిహేను పదహారు గంటలు కేసీఆర్ గారితో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు రెండవది తన ప్రయాణంలో నేను చెప్తున్నాను కదా కేసీఆర్ గారితో దాదాపు కొన్ని లక్షల కిలోమీటర్ కొన్ని లక్ష కిలోమీటర్ల పైన నేను ప్రయాణం చేసి ఉంటే కార్లలో కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్రలు వారితో పాటు నడుచుంటాను కొన్ని వేల గంటలు వారితో కూర్చుంటూ ఉంటాను నేను ఈ చెప్తున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు పోయినరు వారు ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండ్రు అనేది కూడా నాకు తెలుసు ఎందుకు మాట్లాడుతూ ఉంది అందుకేమంటున్నంటే మనిషితో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అది ఉండి మనిషి తర్వాత నన్ను అనేది ఏం లేదు కదా నేను ఇష్టం వచ్చినట్టుగా అనుకోండి దానికి ఏముంటుంది ఏముంది చెప్పండి మాట్లాడమే కదా మాట్లాడడానికి మీటర్ ఉండదు కదా కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటాను కానీ డెఫినెట్గా క్రెడిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది మీరు చెప్పినటువంటి పేరుకు ఆన్సర్గా చెప్పటం లేదు నేను చాలామంది విషయాలు నేను మాట్లాడుతాను కాబట్టి ఏమన్నా విషయం మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు నేనైతే రెండు వేల ఒకటిలో పార్టీ నుండి మొదలుకొని మీరు అన్నట్టుగా ఈ రోజు వరకు ఆయనతోటి ప్రయాణం చేస్తున్నారు ఈ వచ్చిన ఆయన ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ కూడా చూసిన వాడిని కదా మరి ఆ ఎగ్జిట్ ఎంట్రీలలో వాళ్ళు ఏమేమి చేసింద్రు అనేటువంటి వాడిని కూడా చేస్తే నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని సందర్భంగా ఇంత మీరు మీరు అన్నట్టుగా ఆయా సందర్భాల బట్టి కొంతమంది సహకారం చేసుకుంటే పోవచ్చు పోకుంటే ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ప్రతి ఒక్కరు సహకారం మీలాంటి వాళ్ళ సహకార